మీరు ఉండండి, కూర్చోండి సార్ ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్ ఉండాలి ప్లీజ్ ప్లీజ్ ఉండండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. సార్ అధ్యక్ష, ఈ విధంగా సభని తప్పుదో పట్టించే విధంగా అధ్యక్ష మీ దగ్గరకు వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షమని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి ప్లే కార్డ్స్ తెచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా అరెస్ట్ బేషరతుగా విడుదల చేయాలనే ప్లే కార్డు మీ దగ్గరికి తీసుకొచ్చే బదులు అధ్యక్ష కోర్టు ముందుకు తీసుకెళ్ళాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కోర్టు రిమాండ్ విధిస్తే ఖైదీగా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, సైకో పాలన పోవాలి, సైకో పాలన ఆల్రెడీ పోయింది అధ్యక్ష, సైకో ఆల్రెడీ జైల్లో ఉన్నారు అధ్యక్ష. 7691 ఖైదీ నంబర్ 7691 బాబు బొక్కలో ఉన్నాడు అధ్యక్ష, అర్థం చేసుకోలేదు అధ్యక్ష. చీఫ్ ఇన్ఫర్మేటివ్ బాబు ఆల్రెడీ బొక్కలో ఉన్నాడు అధ్యక్ష. నిమిషం ఒక్క అధ్యక్ష, చీఫ్ విప్ గారు, చీఫ్ విప్ గారు, మన అధ్యక్ష గత సమావేశాలు కానీ ఈ సమావేశాలు కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దీన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు అధ్యక్ష. మరి గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు కానీ మరి రామరాజు గారు కానీ వీడియో తీసుకున్నారు అధ్యక్ష, దయచేసి మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నిన్న మీరు కూడా చెప్పున్నారు ఆల్రెడీ, నిన్న కూడా ఇలా వీడియో తీయకూడదు, ఫోన్ పట్టుకురాకూడదని మీరు వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళిద్దరూ కూడా సభలో వీడియోలు తీస్తూ ఉన్నారు అధ్యక్ష, దయచేసి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష ఆల్రెడీ సైకో జైల్లో ఉన్నాడు, సైకో కాళ్ళందరూ కూడా వచ్చి అధ్యక్ష ఈరోజు సభని తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు అధ్యక్ష. ఒక్కసారి బాలకృష్ణ గారు ఆయన టవల్ వేసుకుని వచ్చి అధ్యక్ష, ఆ టవల్ మీద ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారిని పొట్టన పెట్టుకున్న వీళ్ళ బావ సైకో ఫోటో జైల్లో ఉన్నాడు. 7691 జైల్లో ఉన్నాడు.